హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు అయితే ఇప్పుడు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ప్లాన్ అనేది సక్సెస్ అవుతుందా కేసీఆర్ని ఎరిక ఎరికించడంలో రేవంత్ రెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అయితే కేసీఆర్ లాంటి రాజకీయ వేతలని ఢీకొట్టాలంటే అదే స్థాయిలో అదే విధంగా కూడా రేవంత్ రెడ్డి ఆలోచించాల్సి ఉంటుంది అయితేనే రే కేసీఆర్ని దెబ్బగొ అంటే పూర్తిగా దెబ్బ కొట్టకపోయినా అంత ఎంతో దెబ్బ కొట్టే అవకాశం కూడా రేవంత్ రెడ్డికి కలిసి వస్తుంది అయితే గతంలో కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా ఆ విధంగానే రేవంత్ రెడ్డి ఎదుగుకుంటూ వచ్చాడు అయితే కేసీఆర్ ఏ విధంగా ఇరికాటంలో పెడతాడు అనేది రేవంత్ రెడ్డికి కూడా బాగా తెలుసు కాబట్టి అటు కేసీఆర్ ఏం ఆలోచిస్తే దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడని కూడా మనం అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఇది కొత్తగా ఈ అంశాన్ని ఎందుకు తీసుకున్నామంటే వరి వేస్తే ఉరి అన్నట్టు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నినాదాన్ని తీసుకొచ్చిందో మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాల్లో వరి ఎట్లు వేస్తారు అంటే బయట రైతులకేమో వరి వేయొద్దు అంటాడు ఈయన వరి వేస్తే మేము చూస్తూ కూర్చోవాలా అన్న విధంగా రైతులకి కనెక్ట్ అయ్యే విధంగా నిన్న ఎర్రవెల్లిలో రైతులతో మాట్లాడి అటు డై అంటే ప్రజల లోపల రైతుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా తీసుకెళ్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేయడం అనేది జరిగింది దాంతో ఇంకా ప్రభుత్వం అలర్ట్ అయ్యి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే అక్కడ వరకు వెళ్లకుండా ఒకవేళ అక్కడికి వెళ్ళి మళ్ళీ తర్వాత రాజకీయాలు వేరే విధంగా అయితే అని చెప్పేసి భారీ బందోబస్తు మధ్యలో అరెస్ట్ చేయడం అనేది జరిగింది అయితే ఇదంతా చూసుకున్నట్టయితే జనాల లోపల కానీ రైతుల లోపల ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక విధంగా సక్సెస్ అయ్యాడని కూడా మనం చెప్పుకోవచ్చు అటు బీజేపీ కూడా ఈ పదాన్ని ఎత్తుకోలేకపోయింది అయితే కేసీఆర్ నూట యాభై ఎకరాల్లో వరి ఎట్లా వంటిస్తాడు ఆయన ఎవరికి అమ్ముతాడు అయితే ఆయన ఎవరికైతే అమ్ముతాడో ఈ రైతులను కూడా వారికి అమ్మి కదా అంటే ఆయనకు ఒక లెక్క ఈ రైతులకు ఒక లెక్కన అన్న విధంగా ఆ నినాదం అనేది తీసుకెళ్లడం రైతుల లోపల బాగా ఆ నినాదాన్ని బాగా తీసుకెళ్లడం అనేది జరిగింది దాంతో రైతులు కూడా కొంతవరకు ఆలోచనలో కూడా పడ్డారు అయితే అసలు కేసీఆర్ ఎందుకు వేస్తాడు వేస్తాడు మరి కేసీఆర్ వేస్తే ఒక లెక్క మేము వేస్తే ఒక లెక్కన మేము ఈసారి ఎలాగైనా సరే యాసంగిలో కూడా వరి వేసే తీర్థమని చెప్పేసి కొంతమంది రైతులు కూడా అనుకుంటున్నట్లు కూడా సమాచారం ఎందుకంటే సీఎంకి ఒక లెక్క రైతుకు ఒక లెక్క కాదు కదా ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో సీఎం అయిన రైతే మామూలు కౌలుదారు కానీ ఎవరైనా కూడా రైతులు రైతులే అయితే ఈ విషయాన్ని బాగా తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి వందకు వంద శాతం సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ అరెస్ట్ చేయడంతో అంటే అధికార పార్టీ అనేది ప్రతిపక్షాల గొంతు ముగిస్తుంది అని చెప్పేసి కూడా ఈ నినాదం కూడా బాగా సక్సె సక్సెస్ఫుల్గా కూడా రేవంత్ రెడ్డి తీసుకెళ్లడం అనేది జరిగింది అయితే ఇదంతా బీజేపీ అలాగే టీఆర్ఎస్ డ్రామాలు మాత్రమే అసలు మాకే కనుక ఒక వెయ్యి కోట్లు కనుక ఇస్తే మేమే కొంటాం కదా అని చెప్పేసి ఈ విధంగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది జరిగింది మరి ఈ అంటే ఈ విషయంలో మాత్రం కేసీఆర్ ఏదైతే వ్యూహాలు మొదలుపెట్టాడో వరి విషయంలో రైతుల విషయంలో దాన్ని తిప్పికొట్టి రైతుల లోపల బాగా సక్సెస్ అయ్యాడని చెప్పేసి కూడా మనం రేవంత్ రెడ్డిని అనుకోవచ్చు ఈ విధంగానే గనక రేవంత్ రెడ్డి వ్యూహాలు కనుక అనుసరిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ విధంగా ఆలోచిస్తే కేసీఆర్ దానికి భిన్నంగా కూడా ఆలోచిస్తాడు మరి దీనికి కౌంటర్గా కేసీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ